ఆంటీ చూసారా గుర్తుపట్టారా హాయ్ ఆంటీ అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మనం అయితే కేదారేశ్వరి వ్రతం అయితే చేసుకున్నాము సో ఆ వ్లాగ్ అయితే మీరు చూసారు ఎవరైనా మిస్ అయినట్లయితే అది కూడా చూడండి సో వ్రతం కదా మనం దగ్గరుండి చూడకపోయినా ఇలా వీడియోలో చూసినా కూడా ఎవరి పుణ్యం వాళ్ళకే అన్నట్టు మనకి కొంచెము ఆ వ్రతం విన్నా చదివినా పుణ్యం అయితే వస్తుంది కదా सो आ वीडियो एवरना स्किप वीडियो चूसे सो आंटी वाले नलगोंड सो अच्छी स्पेशल वेरईटी अंटे आंटी अच्छे ना रैल प्रसाद स्पेशल उ चला बहुत चपार सो आ डीटेल अभी अदाले अच्छे मन आंटी चपेस्टर रैल पलारी कावास चूंतान बिह्य पिंडी वाटर తీసుకొని వాటర్ మరుగుతప్పుడు కొద్ది salt వేసి బియ్యపిండి పోయాలి బియ్యపిండి పోసి కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి దీని విధానం చూపిస్తున్నాను ఒక కప్పు వాటర్ దానికి కావాల్సిన salt దానికి తగినంత salt కప్పు బియ్యపిండి దానికి కావాల్సిన కప్పు బియ్యపిండి కప్పు వాటర్ తీసుకొని మరిగే నీళ్ళలో వేసేసి కలపడం దీనికి ఇంతేనండి ఇది బేసన్లో పోసేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి దీని కలుపుకొని చిన్నగా బాల్స్ చేయాలండి చూసారండి ఒక కప్పు వాటికి ఇన్ని అయినాయండి దీనికి ఆవిరితో ఉడికించుకోవాలండి ఇడ్లీ పాత్రలు పెట్టుకొని దీంట్లో ఇడ్లీ పాత్రల్లో పోసుకొని ఉడికించుకోవాలండి ఒక 10 20 నిమిషాలు 15 నిమిషాలల్లో ఉడికించేసేయాలండి ఉడికిన తర్వాత 15 నిమిషాలల్లో దాన్ని తీసి ఫ్రై చేయాలండి దీనికి కావాల్సిన ముండ్రాల కావాల్సిన పదార్థాలండి దాని గ్రేవీ చేసుకునే పదార్థాలు ఒక ఉల్లిగడ్డ పల్లీలు పచ్చిమిర్చి ఒక కొబ్బరి మూడు మిక్సీ పట్టుకొని దీంట్లో పప్పు పెసరపప్పు శనగపప్పు వేయించుకొని ఇది ఇవన్నీ కలిసి అన్ని కలిపి పట్టాలండి పట్టి గ్రేవీ చేసుకోవాలి గ్రేవీ చేసుకున్న పదార్థం ఇది గ్రేవీ చేసి పెట్టానండి ఇప్పుడే ఉడికినేయండి ఇవి దీని ప్రాసెస్ ఏట చూపిస్తాను దీని గురించి పోపు పెట్టుకుంటామండి దీనికి ఏమే ఆయిల్ వేస్తున్నాను దీంట్లో జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి దీంట్లో కొద్ది శనగపప్పు పోపులో వేసుకొని ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలండి ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాడే పదార్థాలన్నీ వేసినాం కదండి ఇది ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మొత్తం మంచిగా ఉడకాలండి ఒక 10 నిమిషాల్లో కాస్త ఉడకాలండి దీన్ని సిమ్లో పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత మనం బాల్స్ వేసుకోవాలండి మగ్గిందండి ఇవి వేసేసేయాలండి ఇందులో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఉడికించేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని కొంచెం కాసేపు మగ్గియాలండి ఫుడ్ కాదండి మంచిగా చాలా మంచిగా ఉంటదండి ఫుడ్ ఇది బస్సులో అయినా ట్రైన్లో అయినా ఎక్కడికి పోయినా చేసుకొని తీసుకొని పోతే చాలా బాగుంటుందండి
పెసరపప్పు రెండు వేయించుకున్నానండి. వేయించుకొని పచ్చిమిరపకాయ ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయ సాధారణ సరిపోని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఫ్రై చేయాలండి. ఇదిగోండి పప్పు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్కు తగినంత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇందులో పోసేయాలండి. పోసిన తర్వాత కొద్దిగా అటు ఇటు అనేసి పప్పుల పొడి పోయాలండి. పప్పు కొబ్బరి పచ్చిమిర్చి పట్టిన పొడి పోసి కాస్త నిమ్మరసం కలుపుకోవాలండి. అవసరం ఉంటే నిమ్మరసం, లేకపోతే లేదండి. రెండు రకాల రైలు ప్రసాదం రెడీ అయిందండి. ఇదేమో జ్యూస్ లాగా ఇది ఫ్రై అండి. రెండు రకాల వెరైటీలు అయినాయి. ఏది ఇష్టం ఉంటే అది.